మీరు అందరికంటే ముందుగా టెక్నాలజీ అండ్ ఎర్నింగ్ అప్డేట్స్ ఇన్స్టెంట్గా పొందాలనుకుంటే టెక్ ఇన్ఫ్లికేషన్ సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ ద్వారా ఇన్స్టెంట్గా పొందుతారు. హాయ్ గాయస్, నేను మీ కిరణ్ని. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను బిట్ కాయిన్ అనేది నిజంగా బ్యాన్ చేశారా లేదా. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు స్కిప్ చేస్తే మాత్రం మీరు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయలేరు. సో ఫస్ట్ థింగ్, మీరు బిట్కాయిన్ అనేది నిజంగా బ్యాన్ చేశారా లేదా అనేది అరుణ్ జైట్లీ చెప్పారని చాలామంది ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని గురించి మీకు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే, మీరు పేమెంట్ అనేది లీగల్ ఆర్ ఇల్లీగల్ గురించి తెలుసుకోవాలి. సో లీగల్ అంటే, మీరు ఇప్పుడు ఇండియాలో పేటిఎం వాలెట్ ఏ విధంగా వాడుతున్నారు అంటే, ఆల్ ఓవర్ ఇండియాలో ఏ షాప్లో అయినా చాలా చోట్ల దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, అంటే మనీ కింద వాడడానికి. సో దాన్ని లీగల్ అంటారు. ఇల్లీగల్ అంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు, బట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కానీ అలా వాడుకోవచ్చు, దాన్ని ఇల్లీగల్ అంటారు. సో లీగల్ టెండర్లోకి వస్తే బిట్కాయిన్ పేమెంట్స్ అనేవి ఇండియాలో లేవు, అంటే షాపింగ్లో అలాంటి షాపింగ్ మాల్స్లో అలాంటి యాక్సెప్టింగ్ లేదు కానీ, బట్ అలానే దీన్ని ఇల్లీగల్ అని కూడా చెప్పలేము. సో దీన్ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి వాడుకుంటున్నారు అండ్ ట్రేడ్ చేసుకోవడానికి చాలామంది వాడుతున్నారు. సో ఇక్కడ చూసుకోండి, గవర్నమెంట్ దట్ నాస్ రికగ్నైజ్ క్రిప్టో కరెన్సీ యాజ్ లీగల్ టెండర్, అంటే లీగల్ టెండర్ కాదు, అండ్ కాయిన్ టిక్ విల్ టేక్ టు మెజర్స్ టు ఎలిమినేట్ ద యూజ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అసెట్స్ అని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మీకు ప్రీవియస్లో ఆర్బీఐ చెప్పింది, అంటే ఎవరైతే బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తారో, మనీ వచ్చేయాలని, కొన్ని నెలల్లో వచ్చే చాలా ఎక్కువ డబ్బులు వచ్చేయాలని బిట్కాయిన్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారో, వాళ్ళందరికీ ఆర్బీఐతో, మన ఇండియన్ గవర్నమెంట్తో సంబంధం లేదు. ఎందుకంటే చాలా లాట్ ఆఫ్ ఇన్కమ్ అనేది గెయిన్ చేస్తున్నారు అండ్ కొంతమంది లాట్ ఆఫ్ ఇన్కమ్ని లాస్ అవుతున్నారు. సో దాన్ని ఇక్కడ ఫాన్జీ స్కీమ్ అని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తారు, ఫాన్జీ స్కీమ్ అని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది డీటెయిల్గా. సో ఇదే విధంగా ఆర్బీఐ ఏ విధంగా చెప్పిందో, కొంతమంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసి లాట్ ఆఫ్ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ అరుణ్ జైట్లీ గారు చెప్పింది చూసుకోండి, హయ్యెస్ట్ రిస్క్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఒకేసారి పెరుగుతుంది ఒకేసారి తగ్గుతుంది. సో బిట్కాయిన్ బ్యాన్ న్యూస్ ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఫేక్ న్యూస్ 2005 నుంచి, అక్షరాల నాకు తెలిసినంత వరకు 2005 నుంచి ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అంటే బిట్కాయిన్ ఇండియాలో బ్యాన్ చేస్తారు, బిట్కాయిన్ వాడకండి అలా చెప్పడం వల్ల, మీకు ప్రీవియస్లో చెప్పా సౌత్ కొరియాలోను ఇంకా కొన్ని కంట్రీస్లోను బిట్కాయిన్ అనేది వాడడం తగ్గించి వేరే క్రిప్టో కరెన్సీస్ వాడుతున్నారు వాళ్ళ సొంత కరెన్సీస్. అలా వాడడం వల్ల ఓల్డ్ మొత్తంలో వాళ్ళు 20% 30% షేర్ ఉండడం వల్ల బిట్కాయిన్ వాల్యూ అనేది పడిపోయింది. సో ఇప్పుడు ఏం చేశారంటే, చాలామంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి బిట్కాయిన్ అనేది బ్యాన్ చేశారు ఇండియాలో అని చెప్పడం వల్ల ఉన్న మనీ అంతా సెల్ చేస్తారు. ఇలా సెల్ చేయడం వల్ల ఉన్న ఇప్పుడు క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ వాల్యూలో అక్షరాల గత ఒక రోజు నుంచి 2 లక్షల పైన డిక్రీజ్ అయిపోయింది. సో ఇలాగ లాట్ ఆఫ్ ఇన్కమ్ అనేది సెల్ చేయడం వల్ల కాయిన్ వాల్యూ అనేది రోజు రోజుకు పడిపోయింది. సో ఇక్కడ అరుణ్ జైట్లీ గారు ఒక్కటి చెప్పారు, కొంతమంది హార్డ్గా అంటే కష్టపడి సంపాదించిన మనీ లాస్ అవుతున్నారు ఈ బిట్కాయిన్ ద్వారా. సో అదేవిధంగా చాలా పేదవాళ్ళు కూడా ఈ బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేసి లాట్ ఆఫ్ ఇన్కమ్స్ని గెయిన్ చేశారు. సో వన్ థింగ్, ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం, నిజంగా బిట్కాయిన్ అనేది బ్యాన్ చేస్తే ఏమవుతుంది. సో బిట్కాయిన్ అనేది బ్యాన్ చేయలేరండి, ఎందుకంటే ఇండియా మొత్తంలో ఓల్డ్ మొత్తంలో లెక్క వేసుకుంటే గత 10 ట్రాన్సాక్షన్స్ ఓల్డ్ అన్ని కంట్రీస్లో ఒక 10 ట్రాన్సాక్షన్స్లో ఇండియా ఒకటి ఉంది, ఒక బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్లో. అంటే మీరు అర్థం చేసుకోండి బిట్కాయిన్ అనేది ఏ విధంగా వాడుతున్నారు. సో మీకు ముందుగా ఒకవేళ క్రిప్టో కరెన్సీ మీరు అనుకున్నట్టే ఈ బిట్కాయిన్ అనేది బ్యాన్ చేస్తే, ఫస్ట్ వచ్చేది జెప్పే, మీకు తెలిసి ఉంటుంది జెప్పే గురించి. సో ఇక్కడ చూసుకోండి, మీరు ఇందులో ట్రాన్సాక్షన్ చేస్తే అట్ యువర్ ఓన్ రిస్క్, టెక్నికల్ అండ్ లీగల్ రిస్క్ మీ ఇంటర్నేషనల్ ప్రైజెస్ డ్యూ టు లోకల్ డిమాండ్ అండ్ సప్లై. అంటే ఇండియన్ ప్రైస్కి ఇంటర్నేషనల్ ప్రైస్కి చాలా వేరీ ఉంటుంది, ఎందుకంటే ఇండియాలో యూజర్స్ అనేది చాలా ఎక్కువ మంది, దానివల్ల వేరే ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే బిట్కాయిన్ అనేది చాలా వాల్యూ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ చూసుకుంటే యూజర్స్ యూజ్ చెప్పే అట్ ట్రై టు అవర్ ఓన్ రిస్క్. సో మీకు ఫస్ట్ బిట్కాయిన్ అనేది బ్యాన్ అయితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పేకి వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే యునో కాయిన్. సో ఇండియాలో పాపులర్ ఈ 2 యాప్స్ అండ్ ఎక్కువగా వాడే వీళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే, వీళ్ళు ఇంటిమేషన్ ద్వారా, మెయిల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా, కాల్స్ ద్వారా, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ ద్వారా వీళ్ళు మనకి ఇంటిమేషన్ ఇచ్చి
ఉన్న మన వాలెట్లో ఉన్న బిట్కాయిన్ రూపంలో ఉన్న మనీని ఇంటర్నేషనల్ వాలెట్స్లోకి పంపించుకోవడం కానీ, లేకపోతే మన ఇండియన్ INR రూపీస్లోకి మార్చుకొని మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అనేది చూస్తూ ఉండండి. సో ఈ బిట్కాయిన్ ఫేక్ న్యూస్, అంటే బిట్కాయిన్ అనేది బ్యాన్ అయ్యింది అని చెప్పి ఫేక్ న్యూస్ 2005 నుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో కొన్ని కంట్రీస్లో అయితే బిట్కాయిన్ అనేది బ్యాన్ చేశారు. సో మీ లెక్కనే వద్దాం, నిజంగా బిట్కాయిన్ బ్యాన్ చేశారు అనుకుందాం. సో రీసెంట్గా వచ్చిన న్యూస్ మీరే గమనించండి, బిట్కాయిన్ ట్రేడర్స్ అండ్ బిట్కాయిన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు అండ్ బిట్కాయిన్లో లాట్ ఆఫ్ ఇన్కమ్ని పంపించుకున్న వాళ్ళందరి మీద రైడింగ్ జరిగిందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తున్నారని చెప్పి టీవీలో న్యూస్ కూడా వచ్చింది. సో నిజంగా బిట్కాయిన్ బ్యాన్ చేస్తే ఇండియా అనేది ట్యాక్స్లే ఎందుకు కట్టించుకుంటుంది? సో ఎవరైతే 2 lakhs కన్నా ఎక్కువ అయితే ట్రాన్సాక్షన్స్ బిట్కాయిన్ రూపంలో చేస్తారో వాళ్ళకి ట్యాక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాల్సిందే ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం. సో ఇదే విధంగా ఇనోకాయిన్లో కొత్తగా కొన్ని కాయిన్స్ అనేది అతి త్వరలో అప్డేట్ అనేది రావడం జరిగిందని ఇనోకాయిన్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. సో ఎవరైతే ఇంకా వేరే కాయిన్స్లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇనోకాయిన్లో ఇక్కడ చూపించడం జరుగుతుంది లైట్ కాయిన్ అండ్ రిపిల్ కాయిన్ అండ్ ఇథీరియం కాయిన్, స్టెల్లర్ కాయిన్. సో ఈ అన్ని కాయిన్స్ అతి త్వరలో వస్తుందని చెప్పి ఇనోకాయిన్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది, ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సో ఇన్ కేస్ మీకు బిట్కాయిన్ అనేది బ్యాన్ అయితే ఈ యాప్స్ ద్వారా మీకు ఇంటిమేషన్ వస్తుంది, ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మీరు అమ్మేసుకోవచ్చు. సో మీరు ఫుల్లీ ఫ్లెజ్గా ఫుల్లీ హ్యాపీగా ఉండండి. అండ్ బిట్కాయిన్ అనేది చాలా తొందరగా అసలు బ్యాన్ అనేది చేయలేరు. సో ఇండియాలో ఆల్మోస్ట్ ఓవర్గా వాడుతున్నారు. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే బిట్కాయిన్ అనేది ఇప్పుడు చాలా కాస్ట్ ఉంది, నియర్లీ 6 lakhs ఉంది, అంతకుముందు 14 lakhs ఉంది, అండ్ మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. సో ఇలాగ జరగడం వల్ల మళ్ళీ అతి త్వరలో మళ్ళీ పెరుగుతుంది. సో ఈ బిట్కాయిన్ అనేది మీరు కొనలేరు, చాలా లక్షల్లో ఉంది కాబట్టి మీరు లాట్ ఆఫ్ ఇన్కమ్ని గెయిన్ చేయాలనుకుంటే నేను మీకు రికమెండ్ చేసేది రిపిల్ కాయిన్ అనేది కొనండి. సో రిపిల్ కాయిన్ కొనాలి అనుకుంటే మీకు ఏ సైట్లో కొనాలో తెలియకపోతే అతి త్వరలో మీకు ఒక వీడియో ఇస్తాను. సో ఇక్కడ దాకా మీరు ఎవరైతే చూస్తారో జస్ట్ 1 like చేయండి. లైక్ చేయడం వల్ల వేరే యూజర్కి నచ్చి ఈ వీడియోని చూస్తారు. సో ఇట్స్ ఏ స్మాల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ విజిటర్. సో అదేవిధంగా ఇక్కడ జెప్పేలో కూడా చూసుకుంటే, జెప్పేలో మీకు ఆల్రెడీ చెప్పాను లైట్ కాయిన్ గురించి, అండ్ బిట్కాయిన్ క్యాష్ కూడా ఇందులో లాంచ్ చేయడం జరిగింది, అండ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు జెప్పే యాప్ని అప్డేట్ చేయకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి, మీ ఆప్షన్స్ అనేది వస్తాయి. సో ఇన్ కేస్ మీరు అప్డేట్ చేసినా రాకపోతే మీ ఫోన్లో ఉన్న యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. సో ఇదే విధంగా ప్రీవియస్లో బిట్ ఎక్స్ ఇండియా అని చెప్పి ఒక సైట్ ఉంది, 2005లోనో 2006లోనో అది హైదరాబాద్ సైట్. ఆ సైట్ ఏంటంటే బిట్కాయిన్ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆ సైట్ అనేది అప్పుడు ఇలాగే మెసేజ్లు చేసి ఉన్న యూజర్స్ అందరికీ మనీ అనేది పే చేసింది. సో ఇప్పుడు అదే సైట్ మళ్ళీ రిపిల్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేసి అండ్ మళ్ళీ దాని సర్వీస్ని స్టార్ట్ చేసింది, అండ్ పేమెంట్స్ అనేది అందరికీ ఇస్తుంది, అండ్ ట్రేడింగ్ అనేది అందరు చేసుకుంటున్నారు. సో ఇదే విధంగా బిట్కాయిన్ న్యూస్ అనేది ఇప్పటి నుంచి కాదు ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఈ బిట్కాయిన్ ఫ్రాడ్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు బిట్కాయిన్లు అనేది ట్రేడింగ్ చేసుకోవచ్చు, అండ్ మీకు కావాలనుకుంటే ట్రేడింగ్ చేసుకోండి. సో నేనైతే రికమెండ్ చేయను మీకు, మీ ఇష్టం అండ్ ఎట్ యువర్ ట్రై ఇట్ ఓన్ రిస్క్. అండ్ లాట్ ఆఫ్ ఇన్కమ్ ఈ బిట్కాయిన్ రూపంలో చాలామంది ఎర్న్ చేశారు. సో నేను బిట్కాయిన్ గురించి తెలుసుకున్నప్పటికీ బిట్కాయిన్ అనేది చాలా వాల్యూ అనేది పెరిగిపోయింది. ఫుల్లీ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటప్పుడు నాకు బిట్కాయిన్ 10,000 ఉన్నప్పుడు తెలుసు, బట్ ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే 6 lakhs దగ్గర ఉంది. సో ఇదే విధంగా ఫుల్లీ ఫ్లెజ్గా నాకు తెలిసినప్పటికీ బిట్కాయిన్ నేను కొనలేకపోయాను, అట్ స్టార్టింగ్ టైంలో నేను నమ్మలేకపోయాను. సో ఇదే విధంగా చూసుకుంటే, సో ఈ బిట్కాయిన్ అనేది మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ప్రీవియస్లో డిసెంబర్లో అండ్ అరుణ్ జైట్లీ గారు చెప్పిన వీడియోని కూడా మీరు చూడండి. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే యూట్యూబ్లో ఖచ్చితంగా వీడియో చూడండి, అండ్ బిట్కాయిన్ గురించి సంబంధించిన వీడియో అనేది చూసి మీరు తెలుసుకోండి. సో ఇట్లాంటి మీకు ట్యాక్స్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఇండియాలో ఉంది సో బిట్కాయిన్కి. సో ఇట్ లీగల్ అని చెప్పలేము, అటు ఇల్లీగల్ అనేది చెప్పలేము, బట్ ట్యాక్స్ అయితే ఖచ్చితంగా కట్టాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ 2 lakhs అబో ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి. సో ఎందుకంటే గవర్నమెంట్ అనేది దీని మీద యాక్షన్ అయితే ప్రజెంట్ తీసుకోలేదు. సో చాలామంది బ్లాక్ మనీని వైట్ మనీగా ఈ
బిట్కాయిన్లో ట్రాన్సాక్షన్స్ చేసేసి లాట్ ఆఫ్ ఇన్కమ్ని గెయిన్ చేస్తున్నారు అండ్ బ్లాక్ మనీది చాలామంది చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వల్ల మనకి ముప్పు ఉంది. సో గవర్నమెంట్ అనేది, నా రిక్వెస్ట్ ప్రకారం గవర్నమెంట్ అనేది ఎవరైతే బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాళ్ళనే పట్టుకొని వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది. మన యూజర్స్ అందరూ మామూలుగానే ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అంతా మీ అందరికీ నేను చెప్పాననుకుంటున్నాను అండ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేశారనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇట్లాంటి అప్డేట్స్ ఇన్స్టాంట్గా పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీ one and